भगवते श्री रमणाय। नमो भगवते श्री रमणाय। नमो भगवते श्री रमणाय। श्री रामकृष्णाश्रम राजुलपालेम एर्पेड मंडलम तिरुपति जिल्ला इदी श्री सद्गुरु मलयार स्वामी स्थापित व्यासाश्रममुनकु 9 किलोमीटर दूरमुलो उन्नदी। श्रीकालहस्ति नुंचि 9 किलोमीटर दूरमुलो उन्नदी। इदी आश्रम योक्क चिरुनामा। ई रोजु श्री रमण भाषणमुनकु जरुगुतुन्नटुवंटि सत्संग कार्यक्रमानिकि स्वागतं तेलियजेस्तू 515वा पेज నాలుగు వందల యాభై రెండవ భాషణములో మనం కొనసాగుతున్నాం, దీనిలో మధ్యలో ఉన్నాం. దీనిలో భగవాన్ని భక్తులు ఇలా అడుగుతున్నారు, స్వామి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి 7వ తేదీ 452వ భాషణం, ఆలోచనలను తరిమివేయడమే ధ్యానం. అక్కడ ఒక పెద్ద ఉద్యోగి శ్రీధర్ ఐసిఎస్ అంటే ఐఏఎస్, అప్పట్లో ఐసిఎస్ అంటారు, ఇండియన్ సివిల్ సర్వీస్. ఆయన ఆయన భార్య ఇద్దరు యువకులు సంస్కారపరులు విద్యావంతులు వారి ఇక్కడికి రాగానే జబ్బు పడ్డారు. భగవాన్ని దర్శించడానికి వారిద్దరు వచ్చారు ఇక్కడికి. ఆమె ధ్యానం నిశ్చలమయ్యే విధానం ఏదో తెలియగోరింది. స్వామి, మాకు ధ్యానం నిశ్చలంగా అవ్వాలి, మాకు ధ్యానం ఏమిటో తెలియటం లేదు, కాబట్టి మాకు ఆలోచనలు తరిమివేయడం విధానం ఏమిటి మాకు తెలియచేయండి అని మహర్షిని అడిగారు. మహర్షి ఏం చెప్తున్నాడంటే, ధ్యానం అంటే ఏమిటమ్మా? ధ్యానం అంటే ఏమో కాదమ్మా, ధ్యానం అనగా ఆలోచనలు తరిమివేయడమే. ఒక ఆలోచన వస్తుంది, ఇంకొక ఆలోచన అది రాగా ఇది మాయమవుతుంది. ఇలా ఈ ఆలోచనల పరంపరే సమూహమే మనస్సు. నీవు ఈ ఆలోచనలన్నింటినీ తరిమివేసి ఏకాగ్ర చింతనతో ఈశ్వర ఆలోచన కలిగి ఉంటే దానినే ధ్యానం. రైట్, అర్థమైందా? ధ్యానం అనగా ఈశ్వర చింతన కృత మనోనిశ్చలత. ఎంత చక్కటి మాట, ఈశ్వర చింతన కృత. ఈ కేవలం ఒకే ఆలోచన, అర్థమైందనన్నా? 100 ఆలోచనలకు బదులు ఒక ఆలోచన పెట్టుకో, అది ఏమి ఆలోచన? ఈశ్వర చింతన. ఇంతకుముందు మనం అనుకున్నాం చూడండి, అలా మనసుతో కానీ ఇంద్రియములతో కానీ జ్ఞానేంద్రియములతో కానీ కర్మేంద్రియాలతో కానీ నీ మనస్సు ఈశ్వర చింతన భగవత్ చింతన చేయగలగడమే ధ్యానం. తరువాత నువ్వు ఆలోచన రహిత స్థితికి ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. అర్థమైందండి? మొట్టమొదట ఆలోచన రహిత స్థితికి ఎవరు వెళ్ళలేరు. అనేక వేల ఆలోచనలను మళ్లించి ఒక్క ఆలోచనకు పెట్టుకునే విధానికి ప్రయత్నించాలి మనం, దానినే ధ్యానం అంటారు. ఒక్క ఆలోచన పెట్టుకున్నాం అయితే అది ఎలా స్వామి, ఇన్ని వేల ఆలోచనలు వస్తున్నాయే అవి ఆగటం లేదే అంటే, దానికి సులభమైన మార్గాన్ని సూచించారు పెద్దలు. ఎలా? ఆ మనసు దేని మీద వెళుతుంటే వదిలేండి ఫ్రీగా, దాని గురించి ఆలోచించవద్దు. మనసును మనం
ఆలోచించుకుంటా వదిలివేస్తే తనంతటే తను గమ్మనైపోతుంది, తనంతటే అది వదిలివేయబడుతుంది. అలా కాదని మళ్ళీ మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తే ఇంకొక కొన్ని వేల ఆలోచనలు పునరావృతం అవుతుంటాయి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక రాగి చెట్టు లేదా ఏదో కొన్ని వృక్షాలు ఉన్నాయి, ఒకే కొమ్మను వదిలేసామంటే ఒక కొమ్మగానే ఉంటుంది. దాన్ని నరికేసామో ఏమవుతుందండి? దాని చుట్టూ కొన్ని ఇంకొక 10-20 కొమ్మలు స్టార్ట్ అవుతాయి. అవునా కదా? అలా ఆలోచనలు కూడా, నీకు ఏ ఆలోచన వచ్చినా దాన్ని సాక్షిభూతంగా చూసావో మళ్ళీ ఆలోచన కొద్ది సమయం వెళ్ళి గమనైపోతుంది. అది మళ్ళీ నిన్ను అదే పనిగా చాలా లోతుల్లోకి తీసుకుని పోతుంది. అర్థమవుతుందానా? నువ్వు సాక్షిభూతంగా దాన్ని చూస్తే అదేమి నీకు హాని కలిగించేటువంటి తలంపుగా మారదు. అలా కాకుండా ఆ ఆలోచననే మనం చాలా గట్టిగా పట్టుకున్నామో అది కొన్ని వేల వందల ఆలోచనలకు దారితీస్తుంది. కాబట్టి మొదట సాధకుడు కొన్ని వేల ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి ఒక్క ఆలోచన మీదనే దృష్టి సారించాలి. ఆ ఒక్క ఆలోచన కలిగి ఉండడమే ధ్యానం, నథింగ్ బట్. దీనికి మనం మనకు ఇష్టమైన మనకు అనుకూలతమైన విధంగా మనం సమకూర్చుకున్నాం. అందుకని పెద్దలు కొన్ని సమయాలలో కేటాయించి సాయంకాల సమయంలోను లేదా బ్రాహ్మీ ముహూర్తాలలోనూ కూర్చుని ఒక అరగంట గంట ధ్యానం చేయిందని సూచించారు. అలా లేదు, మనకు అవకాశమే లేదు. నీకు ఎప్పుడు అవకాశమో అప్పుడు కూర్చొని అలా చేయండి. ఈ సాధన చేయగా చేయగా నీవెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నీ మనసు అలవోకగా ధ్యానంలోకి వెళ్ళడం నేర్చుకుంటుంది. అంటే మొదట కష్టం, తరువాత నువ్వు ఏ పనిలో ఉన్నా నీ మనసు ఈశ్వర చింతనలోనే మునిగిపోయి ఉంటుంది. దానినే ధ్యానం అంటారు. ఏమండి? అది మొదట సాధ్యం కాదు. చేయగా 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 నీవు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నీ మనసు ఈశ్వర చింతనలోనే మునిగిపోతుంది. ఏనానా? ఎంత చక్కటి విషయాన్ని సెలవిచ్చారు. దీనికి సద్గురు మలయాళ స్వామి గాని మన శ్రీ రామకృష్ణ పరమహంసల వరకు చిన్న దృష్టాంతం చెప్పారు. ఒక గాయము కలిగిన మనిషి పని చేస్తున్నాడు అనుకోండి, కర్మ చేస్తున్నాడు. అయితే ఆయన ఎటువంటి పని చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనసు గాయము మీద ఆ గాయానికి ఇంకొకటి ఏమి తగలకుండా దానికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది మనసు. ఇప్పుడు చెప్పండి, ఆయన కర్మ సాధిస్తున్నాడు, చేస్తున్నాడు, కానీ ఆయన మనసో గాయం. మరి అది సాధ్యమైనట్లుగా ఈశ్వర చింతన ఎందుకు సాధ్యం కాదండి? అవుతుంది, అవుతుంది. అలా మనం ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా ఈశ్వర నీవే, ఇది అశాశ్వతమే, ఎప్పుడు నీ తలంపే, నీదే సత్యం, ఎక్కడికి పోయినా అదే భావన వస్తుంది. అర్థమైందన్నా? ఇలా రావడమే ధ్యానం అని స్వామి చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇప్పటి కష్టాలన్నీ ఆలోచన వల్లనే, ఆ కష్టాలు ఆలోచనలే, ఆలోచనలు వదిలిపెట్టు, సుఖమదే, ధ్యానమన్నా కూడా అదేనయ్యా. అని వదిలిపెట్టు చాలు, ధ్యానం తనంతటి తానుంది అని అనుకో అని భగవాన్ రమణులు మనకు చక్కగా సెలవిచ్చారు.